ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆదేశాల మేరకు రామచంద్రపురం డివిజన్ విద్యుత్ ఉద్యోగులు రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగులు తమ విధులకి హాజరవుతూ తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలియజేస్తున్నామని, మా ఉద్యోగులు కరోనా సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, వాళ్ళ కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకంలో భాగంగా ఉద్యోగం కల్పించాలని, డిఏ బకాయిలు 2022 పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, మా హక్కులు సాధించుకోవాలి, మా సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. రెండు రోజుల నుంచి 26 తారీఖు నుంచి మనం కేసీ పిలుపు మేరకు మనం ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేనేజ్మెంట్ వారితో దఫ దఫాలుగా చర్చలు జరిపిన ఎన్నో మనకు రావాల్సిన నాణ్యమైన కోరికల్ని ఏది కూడా నెరవేర్చకపోవడంతో, మరియు 2022లో చేయాల్సిన పీఆర్సీని ఇప్పటిదాకా కూడా చేయకుండా అలా దాన్ని పీఆర్సీని అలా దాచడం వల్ల మేనేజ్మెంట్తో చాలా చర్చలు జరిపి తప్పని పరిస్థితుల్లో ఈరోజు యాసోసియేషన్కి పిలిపివ్వడం జేఏసీ. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మనం దఫదఫాలుగా యాసోసియేషన్ ప్రోగ్రామాలు ఇచ్చింది మనం చేయడం జరుగుతుంది. 2 రోజులు బ్లాక్ బాజెస్ అండ్ లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర సమరయోధులకి మనం రిప్రజెంట్ మెమోరండం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు 1వ తారీఖు మాస్ ర్యాలీ సర్కిల్ జిల్లా కేంద్ర కార్యాలయాల దగ్గర మాస్ ర్యాలీ ఆ జిల్లా నుంచి అందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా నాయకత్వాన్ని మా కోరికలు తీర్చుకోవడానికి ఈ విధంగా మేము ధర్నా చేయడం జరిగింది. రేపు మొదట రాజమండ్రిలో మహాధర్నా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం మరింత ఉద్యమం చేసి మా నాయకత్వమైన కోరిక తీరే వరకు కూడా ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు కూడా మా ఈ యొక్క ఫోరం న్యాయమైన ఫోరం చేస్తామని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఈ న్యాయమైన పోరాటాన్ని పైకి తీసుకెళ్లి బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి ఈ సందర్భం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి న్యాయం జరుగుతుందని ఆశయం మనం ఉందా, ఏదైనా మంచి ఉందా, డెఫినెట్గా తొందరలోనే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. అందరూ కూడా చక్కగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఉద్యమంలో మనకు రావాల్సిన కోరికలు పొందడానికి మాత్రమే దీన్ని చేస్తున్నామని ప్రభుత్వం గుర్తించాలి. ఎవరికి వ్యతిరేకం కాదు. దీని ద్వారా మనకి పెండింగ్ ఉన్న పని డిఏలు, అదేవిధంగా పీఆర్సీ, ఇంకా మనం చెప్తున్న కోరికలన్నీ కూడా న్యాయబద్ధమైనవి. ఈ న్యాయబద్ధమైన కోరికలు మనం తీర్చాలని మనం చేస్తున్న ఉద్యమంలో మనందరం సహకరించుకుని ఒకరినొకరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. మేము పెద్దలందరూ చెప్పినట్టు మేము గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు. మేము మాకు రావాల్సిన ఈ అన్ని హక్కులు మేమేమీ కొత్తగా అడిగేవి కాదు. మాకు రావాల్సిన హక్కులని మాకు ఇస్తారని ఆశిస్తూ, మరియు ఈ కార్యక్రమంలో మేము అన్ని విధాలుగా కూడా మేము ముందుకెళ్తున్నాం. మరి రేపు మహాధర ర్యాలీ ఉంది రాజమండ్రిలో, అలాగే 10వ తారీఖు నుంచి అన్ని తేలకపోతే 10వ తారీఖు మేము సమ్మెకి వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మాతో చర్చలు జరిపి సఫలమైన అవ్వాలని ఆశిస్తున్నాం. పిలుపు మేరకు మేము ఈరోజు మరి వాళ్ళు తలపెట్టినటువంటి డేట్ల ప్రకారంగా మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదు, కానీ మాకున్న హక్కుల కోసం మేము మాకు రావాల్సినటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ కోసం మేము పోరాడుతున్నామే తప్ప మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదు. మరి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మా కాంట్రాక్ట్ లేబర్స్ని రెగ్యులేట్ చేయాలి, అలాగే 2022 పీఆర్సీని కూడా మరి అమలు చేయాలి. ఇప్పటి వరకు కూడా దాని మీద అనేక దఫాలుగా మీటింగ్ జరిగినాయి, కానీ సరైన కొలిక రాలేదు. దాని మీద మా కమిటీ వాళ్ళు చాలా మరి బాధపడడం జరిగింది. దాని మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి వాళ్ళ పిలుపు మేరకు మేము ఈ యొక్క ధర్నాలు చేయడం జరుగుతుంది.